Welcome to SS News. Nenu mee Shobha. జమ్మూ ఆర్మీ క్వార్టర్స్ లో తీవ్రవాదులపై ధైర్య సాహసాలు ప్రదర్శించిన హిమప్రియకు రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు దక్కింది. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు దక్కింది. ధైర్య సాహసాలు ప్రదర్శించు విభాగంలో ఎన్నికవడం మన జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ శ్రీకిష్ పిలాట్కర్ పేర్కొన్నారు. జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో 2018లో జమ్మూ ఆర్మీ క్వార్టర్ లో తీవ్రవాదులపై ధైర్య సాహసాలు ప్రదర్శించిన హిమప్రియకు 1,00,000 రూపాయల నగదు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు నిమిత్తం దేశంలో 2020-21 2021-22 సంవత్సరానికి గాను 623 నామినేషన్లు రాగా 29 నామినేషన్లు ఎంపిక కావడం, అందులో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ పొన్నాం గ్రామానికి చెందిన గురువు హిమప్రియకు అవార్డుకు ఎంపిక అవడం అభినందనలు తెలిపారు. ఇటువంటి అవార్డు మన జిల్లా బాలిక కైవసం చేసుకోవడం జిల్లాకు ఎంతో మంచి పేరని అన్నారు. హిమప్రియ సాహసం పలువురికి ఆదర్శమన్నారు. జిల్లా కలెక్టర్ అవార్డు గ్రహీతకు దుస్సాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత హిమప్రియ మాట్లాడుతూ, నేను సైనిక కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈ అవార్డుకు ఎంపిక కావడానికి నా తండ్రే నాకు ఆదర్శమని అన్నారు. 2018 సంవత్సరంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము జమ్మూ కాశ్మీర్ ఆర్మీ క్వార్టర్స్ లో నివాసం ఉండేవారమని 2018 ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నేను మా అమ్మ ఉన్న సమయంలో తీవ్రవాదులు భారీ మారణాయుధాలతో సుమారు 4 నుండి 5 గంటల పాటు దాడి చేశారు. ఆ దాడిలో మా అమ్మకు తీవ్రమైన గాయమై చాలా రక్తం పోయింది. అటువంటి సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని వారితో మాట్లాడి నా తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, ఎం విజయ సునీత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయదేవి, హిమప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే మా మమ్మీ కాపాడాలని అండ్ మా ఇండియాకి పేరు తేవాలని, ఇంకా మా డాడీ ఇలా చెప్పారు ఆర్మీ వాళ్ళు ఇలా చనిపోతారు, కోటలో ఉన్నారు, ఇంకా స్లాబ్ కోసం చనిపోయారు, ఇంకా అంటే ఎంతో మంది చనిపోయారు కదా, ఒక ఎంతో 100 మంది ఝాన్సీ రాణి ఎంతో మంది చనిపోయారు. దానికోసం అంటే నేను కూడా అల్ట ఒక పని చేయాలని అనుకుంటున్నాను, ఇంకా అల్ట పని చేశానని చాలా ప్రౌడ్ అవుతున్నాను. ఆ రోజు అయితే మా డాడీ ఉత్తంపూర్లో డ్యూటీ చేస్తారు అండ్ మేమేమో ఉన్నాము జమ్మూలో ఉన్నాము ప్రజెంట్ ఆ రోజు ఉన్నాము. తర్వాత అప్పుడు ఫిబ్రవరి 10 సాటర్డే మా స్కూల్ చుట్టి తర్వాత స్కూల్కి సెలవు, తర్వాత అంటే మా పక్కన ఒక షూటింగ్ డే అంటే గన్ది అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది ప్రతి రోజు. కానీ ఆ రోజు ఎలాగొచ్చిందంటే పెద్ద పెద్ద బాంబు అంటే బిల్డింగ్ పగిలిపోయినట్టు పెద్ద పెద్ద బాంబులు సౌండ్ వచ్చాయి. అంటే మాకు నాకు కూడా అదోలాగా అనిపించింది, రోజులాగా ఇలా లేదు అంటే లేదు అని.
తర్వాత మా మమ్మీ అలారం కూడా మూవ్ అయింది సాత్ మీద ఇంకా డేంజర్ అలారం అలారం ఉంది మా మమ్మీ వెళ్ళి ఫోటో సంఘ మా పక్కన వాళ్ళకి అడిగింది అంకల్ భయ్యా క్యా లేట్ అయ్యింది వీళ్ళకి అలారం వస్తుంది అండ్ వీళ్ళకి ఇంటికి సౌండ్ వస్తుంది అంటే ఆ లేట్ లేదన్నారు మాకేమో అప్పుడు గడపడే అంటే మాకు అలాగా అదోలాగా ఉండేది ఎందుకంటే ఇప్పుడులాగా లేదు కదా అలా పెద్ద పెద్ద బాంబ్స్ సౌండ్ ఉండేది బాంబ్ సౌండ్ ఉండేది వస్తున్నాయి అందుకే మేమేమో మా మమ్మీమో మెయిన్ దర్వాజా బంద్ చేసి ఉంటుంది కిచెన్ రూమ్ నుంచి మిర్చి పౌడర్ తీసుకుని వచ్చి బెడ్రూమ్ దర్వాజా కూడా బంద్ చేసింది ఇంకా అలాగే మొత్తం సైలెంట్ అయిపోయింది అలారం అంతా సైలెంట్ అయిపోయింది తర్వాత కొంచెం తర్వాత సబ్సి కింద వాళ్ళ ఇంట్లోనే ఆంటీ మళ్ళీ ఆంటీలది అరుపులు పిల్లలు ఏడుపులు మళ్ళీ గన్ సౌండ్లు అంటే అలా అలాంటి సౌండ్లు వచ్చాయి మాకు అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత అంటే పరిశాన్ చేస్తాను నేను అంటే ఆ డేట్ది డేట్ది డేట్ అని ఒకసారి గన్ పెట్టారు నేను రిక్వెస్ట్ చేస్తాను కి మా మమ్మీకి ఇలాగ ఉన్నది అందుకే మాకు వదిలి అండి అంటే వదిలేశారు గన్ తీస్తారు తర్వాత మా ఇద్దరు చెల్లెలేమో ఇద్దరు చెల్లెలేమో అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ టెర్రరిస్ట్ వెనకే తిరుగుతాను కి అదేటిది ఇదేటిది ఇదేటిది అంటే గన్ లోపలేట్ ఉంది బ్లాగ్ లోపలేట్ ఉంది తర్వాత కొంచెం తర్వాత వాళ్ళ తరఫు నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి మాట్లాడేసి అంటే పరిశాన్ చేస్తారు కదా మా ధాన్యం రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని రైతు సంఘం డిమాండ్ చేసింది పాలకొండ ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో జరిగిన పోరాట కమిటీ సమావేశంలో ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల అలసత్వం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ గతంలో తీసుకున్న కార్యక్రమాన్ని ఉధృతంగా చేయాలనే క్షేత్రస్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ పోరాట కమిటీ నాయకులు బుడిద అప్పలనాయుడు ప్రకటించారు తమ డిమాండ్స్ తీరే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సమావేశ తీర్మానం చేయడం జరిగింది దశలవారీ ఉద్యమంలో భాగంగా 25వ తేదీ నుంచి గ్రామ సచివాలయంలో విజ్ఞాపనలు 27 నుంచి డివిజన్లో విస్తృత ప్రచారం రిలే నిరాహార దీక్షకు సమాయత్తం ఈ నెల 30 నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమైన అఖిల రైతు ఉద్యమ పోరాట కమిటీ కిమిడి రామమూర్తినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీల సంఘాల నాయకులు గండి రామినాయుడు వజ్రగడ రవికుమార్ ద్వారపూడి అప్పలనాయుడు జడ్డు బాలరాజుతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గురుబిల్లి అప్పలనాయుడు పిట్ట రమణ ఎందవ సూరపనాయుడు వండాన కూర్మారావు మక్కా చిన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాల్గొనలో సమావేశం సన్నాహ సమావేశం అయితే జరిగింది. దీనికి ఆదరణ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఈ నెల 25వ తేదీ నుంచి ఆయా గ్రామ సచివాలయాల వద్ద ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామ రైతులతో మెమోరాండాలు ఇవ్వాలన్నది. మెమోరాండాలు గ్రామ సచివాలయాలు ఎందుకు ఇవ్వాలంటే ఈ నెల 30 తేదీ నుంచి నిరాహార దీక్షలకు వెళ్తున్నాం రైతు సంఘాల తరఫున. ధాన్యం కొనుగోలులో రైతు జరుగుతున్న అవమానం అన్యాయం ప్రతిఘటించడానికి నష్టాన్ని నివారించడం చెప్పేసి ఈ ఉద్యమం జరుగుతుంది. రైస్ మిల్లర్ల దోపిడీకి సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న వైఖరి రైతుకి నష్టదాయకంగా ఉంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమమే ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా రేపు 25వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి గ్రామ సచివాలయాల వద్ద నిరసన లేఖలు రైతులతో ఇవ్వడం 27 నుంచి గ్రామాల్లో ఆటోలు కరపత్రంతో ప్రచారం చేయటం అప్పటికే ప్రభుత్వం అధికారులు జిల్లా స్థాయిలో ముందుకు రాకపోతే కొనుగోలు రైతులతో పంటని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మద్దతు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే 30 నుంచి నిరసన దీక్షలు అనేవి పాల్కొండ పట్టణంలో జరపాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దీన్ని మరొకసారి ఈ జిల్లాలో ఉండే మంత్రులకి స్థానిక ప్రజాప్రతినిధులకి జిల్లా కలెక్టర్ వారికి పోరాట కమిటీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూనియర్ రెడ్ క్రాస్ విభాగంలో ప్రకటించిన రాష్ట్ర స్థాయి గవర్నర్ అవార్డుకు రేగడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపిక కాబడింది.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2019-20 సంవత్సరానికి గాను జూనియర్ రెడ్ క్రాస్ విభాగంలో ప్రకటించిన రాష్ట్ర స్థాయి గవర్నర్ అవార్డునకు రేగడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైంది. అలాగే రేగడి గోల్డ్ ఇన్స్టిట్యూషన్ గా ఎంపిక కాబడి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ చేతుల మీదుగా ప్రధాన ఉపాధ్యాయులు మరణాన రామినాయుడు, నోడల్ ఆఫీసర్ బొరవెల్లి ఉమామహేశ్వరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రేగడి హైస్కూల్ హెచ్ఎం రామినాయుడు, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరులు ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2019-20 సంవత్సరానికి జూనియర్ రెడ్ క్రాస్ విభాగంలో ప్రకటించిన రాష్ట్ర స్థాయి గవర్నర్ అవార్డుకు తమ పాఠశాల ఎంపిక కావడం, తమ కృషికి సత్ఫలితాలను పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగడి అమదాల వలస గోల్డెన్ ఇన్స్టిట్యూషన్గా గవర్నర్ చేత ఎంపిక కాబడి ఆ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా పరిషత్ మందిరంలో అందుకున్నందుకు గాను ఆ రకమైన అవార్డు పొందినందుకు సహాయపడినటువంటి సిబ్బందిని, మా పాఠశాల సిబ్బందిని, అలాగే నోడల్ ఆఫీసరు ఉమామహేశ్వరి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇంత ఖ్యాతిని ఆర్జించినటువంటి మా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ప్రగతిని సాధించడానికి సహకరించినటువంటి ప్రజానీకానికి, ముఖ్యంగా ప్రెసిడెంట్ రవికుమార్ రవిశంకర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్థాయిలో నిర్వహించబడినటువంటి వ్యాచరచన విభాగంలో మా విద్యార్థిని శాసుపు నీరజ్ కూడా ప్రథమ స్థానం సాధించినందుకు గాను మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ రకమైనటువంటి అవార్డు పొందినందుకు మరింత బాధ్యతతో మేమంతా పనిచేసి మా గ్రామానికి, మా పాఠశాలకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని ఈ సందర్భంగా వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని శాసపు నీరజ వ్యాసరచన విభాగంలో జిల్లాలో ప్రథమ స్థానం సాధించినందుకు ఆమె కూడా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం మరింత ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. వ్యాసరచన విభాగంలో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని నీరజకు హెడ్ మాస్టర్ రామినాయుడు, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, పాఠశాల సిబ్బంది తదితరులు అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వాటికి నేను మా రేగిడి పాఠశాల నుంచి పాల్గొనడం జరిగింది. వ్యాసరచన పోటీల్లో జిల్లాలో ప్రథమ స్థానం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన మా హెచ్ఎం సార్ గారికి, మా ఎన్ఎస్ మేడం గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒమిక్రాన్, కరోనా వంటి వైరస్లు దరి చేరకుండా జాగ్రత్తలు వహించాలని సర్పంచ్ పిన్నింటి వెంకట భానుజీ నాయుడు సూచించారు. రణస్థలం మండల కేంద్రంలో సర్పంచ్ పిన్నింటి వెంకట భానుజీ నాయుడు పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. గ్రామంలోని కాలువల్లో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. అనంతరం రోడ్లకు ఇరువైపులా చెత్త నిల్వలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని ఆయన తెలియజేశారు. ఒమిక్రాన్, కరోనా వంటి వైరస్లు దరిచేరకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. స్వశక్తిపై ముందుకు రాణిస్తున్న మబగాం ఎంపీఏ నిరుద్యోగులు. ప్రస్తుత సమాజంలో నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టతరం. అయితే తమకు తామే స్వశక్తితో ముందుకు నడిచేందుకు నేటి యువత ఎంతో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన ఎంబీఏ పూర్తి చేసిన వెంకటేష్, రవి, రాజారావు, వాసు, శ్రీను కొత్తగా ఆలోచించి తమను తాము పోషించడమే కాకుండా ఎంతో మంది నిరుద్యోగులను స్ఫూర్తిగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వింగ్స్ ఫ్లైంగ్ డెలివరీ యాప్ ద్వారా డోర్ డెలివరీ కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రారంభించామని వివరించారు.
మొదటిగా రెస్టారెంట్లు మరియు దాబాల నుండి తమ యాప్ ద్వారా వచ్చిన ఆర్డర్లను సేకరించి నేరుగా వారి ఇళ్ళకే అందించే విధంగా మొదటిగా రూపకల్పన చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా వస్తున్న వస్తువులను కూడా ఒక రోజు వ్యవధిలోనే వినియోగదారులకు అందించే విధంగా కృషి చేస్తున్నామని తమను ఆదరించాలని వారు స్పష్టం చేశారు. ఎటువంటి నిరాశకు గురి కాకుండా తమకు తాము పోషించుకునే పరిస్థితులు తప్పనిసరిగా పొందే అవకాశం ఉంటుందని ఈ యువకులు నిరూపిస్తున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేశాం సార్. ఈ December 31st స్టార్ట్ చేశాము. మా నర్సంపేట పీపుల్కి ఇప్పటి వరకు ఎప్పుడు ఆన్లైన్ ఫుడ్ అనేది ఎక్కడ ఆన్లైన్ డెలివరీ అనేది ఎక్కడా లేదండి. ఫస్ట్ టైం మనము ఆన్లైన్ డెలివరీ స్టార్ట్ చేస్తున్నాం. మేము MBA చదువుకున్న స్టూడెంట్స్ అండి. కొత్తగా ఈ యొక్క బిజినెస్ని మన నర్సంపేట పీపుల్కి పరిచయం చేద్దామని చెప్పేసి మేము, అలాగే కాకుండా చాలామంది యువతకి మేము ఒక ఇన్స్పిరేషన్గా నిలుద్దామని చెప్పేసి ఓన్గా మన కాళ్ళ మీద మనమే ఎలా నిలబడాలి, ఎవరి మీద ఆధారపడే బదులు. ఈ రోజుల్లో ఏంటంటే జాబ్ దొరకడం కష్టమైపోయింది, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత. మేము కూడా చాలా మట్టు ట్రై చేసాం, కాకపోతే ఎక్కడికి వెళ్ళినా తక్కువ శాలరీ కానీ వాళ్ళ కింద దూరం పనిచేయడం కానీ, ఇలాంటి కొత్త యొక్క ఒక ఆలోచనతో వచ్చి ఇప్పుడు మనకి అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇలా చాలా ఉన్నాయండి. అవేంటంటే మనం ఆర్డర్ చేసిన 4-5 డేస్ కానీ 1 వీక్ కానీ టైం తీసుకుంటాం, కానీ వితిన్ 1 డేలో మనకి ఏదైనా డెలివరీ ఎనీ ఐటమ్ అన్నమాట, అది కొంచెం లేట్గా వస్తుంది. ప్రజెంట్ అయితే మేము ఫుడ్తో వచ్చాం. నెక్స్ట్ మంత్ 1st మనకు ఒక వింగ్స్ యాప్ అనేది వస్తుంది నర్సంపేటకి. ఫస్ట్ ఒక ఫుడ్ని మేము డెలివరీ చే వితిన్ 30 మినిట్స్లో మీకు ఫుడ్ అనేది మీ ఇంటికే డెలివరీ చేస్తాం, డోర్ డెలివరీ వితిన్ లో కాస్ట్ అండి, వెరీ లో కాస్ట్. డెలివరీ ఛార్జ్ కూడా 20 రూపీసే. మీకు రెస్టారెంట్లో ఎంత అయితే ఫుడ్ ఐటమ్ కాస్ట్ ఉందో అంతే ఐటమ్ కాస్ట్తో మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం. విత్ వెరీ హైజనిక్గా విత్ మాస్క్ శానిటైజర్స్ అన్నీ యూజ్ చేసే మీ దగ్గర తీసుకొస్తాం. ఈ కరోనా పరిస్థితుల్లో మీరు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కొంచెం సంకోచించవచ్చు, ఎందుకంటే కరోనా ఈ రోజుల్లో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లము లేకుండా మీ ఇంటికి మేము ఒక పరిశుభ్రంగా మీ యొక్క ఫుడ్ని మీకు తీసుకొచ్చి ఇంటికి చేర్చి వేయడం జరుగుతుంది. ఇటువంటి ఈ యొక్క బిజినెస్ని సక్సెస్ చేసి మమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేమందరం మబగాం నుంచి వచ్చాం సార్. మీ అందరము MBA చేసిన వాళ్ళం. మా అందరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. ఎప్పటి నుంచి ఏదో ఒకటి చేద్దాం అనేసి ఆలోచనలో ఉండి కరెక్ట్ టైంలో ఈ కరెక్ట్ ఆలోచన అనేది వచ్చింది. ఈ ఆలోచన కరెక్ట్ కాదనేది మాకంటే మీకే బాగా తెలుసు. అది చాలామంది చాలా విధంగా ప్రోత్సహిస్తున్నారు మంచి ఐడియా అని చెప్పేసి, దీన్ని మీరే ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బడికి పోదాం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి శాంతారావు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు బడికి పోదాం అనే కార్యక్రమంలో భాగంగా బడి బయట ఉన్న బడిగేడు పిల్లలను గుర్తించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి శాంతారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం నుండి 3 రోజుల పాటు మెగా డ్రైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వ సర్వే ప్రకారం నర్సనపేట మండలంలో 180 మంది బడిగేడు పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలోనే నర్సనపేట మేజర్ పంచాయతీలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొంతమంది విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చేయనప్పటికీ సరైన ఆధార్ నెంబర్లు జత చేయకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని, వాటిని కూడా గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో IERD ఉపాధ్యాయులు, CRPలు, PTIలు తదితరులు పాఠశాలను సందర్శించిన వారిలో ఉన్నారు. ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని MPDO GV రవికుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల వసూళ్లు కార్యక్రమం విజయవంతం చేయాలని MPDO GV రవికుమార్ తెలిపారు. నర్సనపేట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అవసరం ఎంతైనా ఉందని, ప్రతిరోజు ఆయా గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల పట్ల తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ నెల 28వ తేదీన OTS మెగా కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని, దీనిపై కూడా దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో APO కే యుగంధర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నేను ఎక్కువ ఫోన్ చేసేదానికి శ్యామలం రమణ
చూరకూడదు సార్, సేరదు చిక్కాలి సార్. ఏ నా ఏంటి మూడు జీతాలు ఇస్తున్నారు ఏంటి ఉద్యోగం మీరు చేయరా? రోజు ఇక్కడ కిషోర్ ఫోన్ చేయడం ఎందుకు ఫోన్ చేయాలి? నేను మీకు ఒకటి చెప్పాను, జేఎస్ఎస్ అనే దైనందిన కార్యక్రమం, ఉదయం లేచినట్టే బ్రష్ చేసుకోమని తల్లిదండ్రులు చెప్పారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళినట్టే వెరిఫికేషన్ అకౌంట్ వెరిఫై చేయాలి నేను చెప్తున్నాను, చేయగలరు? చేయకపోతే బుధవారం సాయంకాలం నేను మెసేజ్ పెట్టేస్తాను, ఈవెన్ దో రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్ షీఈస్ నాట్ అడ్హెరింగ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి ఫస్ట్ వారం చార్జ్మెంట్ ఇచ్చి మాట సెకండ్ వారం సబ్మిట్ చేసుకున్నాను. సెక్రటరీ సబ్మిట్ అది ఎంపీఓ కాబట్టి కూర్చో శనివారం సస్పెండ్ చేసేయండి, అంటే బుధవారం ఛార్జ్మెంట్ ఇస్తారు అవ్వకపోతే శనివారం సస్పెండ్ చేస్తాం. నేను రెండో స్టేజ్కి నేను పోతాను, ఆల్రెడీ సేవలు మీద కాబట్టి నీకు అమ్మ నేను పోయి క్లాప్ మిత్ర షెడ్ క్లాప్ మిత్ర కంపల్సరీగా బుధవారం శనివారం అటెండెన్స్ పడాలి. బుధవారం అటెండెన్స్కి స్వామం మంగళ బుధ ఈ మూడు రోజులు ఎప్పుడు రద్దు చేయండి. శనివారం అటెండెన్స్కి లక్షవారం శుక్రవారం శనివారం మీరు వేసిన తర్వాత కిషోర్కి ఫోన్ చేయండి. నేను ఆన్లైన్లో కనబడతాను, మీకు కనబడదు, మీకు ఆన్లైన్లో కనబడదు, అక్కడ కనబడుతున్నాడు కదా అని కిషోర్ చెప్తాడు. కిషోర్ కనబడుతున్నాడంటే కనబడుతున్నట్లయితే లేకపోతే లేనట్లే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు అన్నారు. రేగడి మండలంలో గల మజ్జిరాయుడిపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు వంట నిర్వాహకులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్స్ టీచింగ్ డైరీతో తరగతి గదులకు హాజరు కావాలని తెలియజేశారు. విద్యార్థులచే డైరీలు నిర్వహింప చేయాలని తెలియజేశారు. జగనన్న గోరుముద్దను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మనబడి నాడు నేడు కింద పాఠశాలకు మంజూరైనటువంటి వస్తువులను సక్రమంగా వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు హాజరు 7 6, విద్యార్థుల హాజరు 98 మందికి 90 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి కెంపూరి వెంకటరమణ, ప్రధాన ఉపాధ్యాయులు ఎంవి లక్ష్మి, ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.